ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకుండేవాడు. కానీ వాడు వెర్రిబాగులవాడు. వాడికి లెక్కలు కూడా సరిగ్గా రావు. దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాణ్ణి తరచూ మోసగిస్తూ ఉండేవారు. తన కొడుకు వెర్రిబాగులు వాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ మూడు పూట్ల శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకు ఇంకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగల వాళ్లే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనే మంచితనం ఇచ్చాడు. ఇద్దరికి సరిపడే కన్నపుష్టి ఇచ్చాడు. నువ్వు చేయగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని తల్లి వాణ్ణి సముదాయించేది. కానీ ఈ విధమైన మాటలు వాడికి నచ్చక, నేను తెలివిగల వాణ్ణయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధపడలేక తల్లి, మిట్ట మీద ఉండే మంత్రాల మరిడమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకు వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటూ ఉంది. మరిడమ్మత్త, నాకు కాస్త తెలివితేటలు ఇస్తావా? బొత్తిగా మందమతనైపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను. మతిలేని వాళ్ళకి నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మరిడమ్మ వాడికేసి యగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైంది పట్టుకురా, ఆ తరువాత నీ తెలివితేటలు చూస్తాను అంది. వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తల్లితో మరిడమ్మ అన్న మాట చెప్పి, నాకన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైంది ఏంటమ్మా అని అడిగాడు. కోడి మాంసర్రా నాయనా, రేపొక కోడిని పట్టుకు వెళ్ళి మరిడమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అంది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని మరిడమ్మ వద్దకు వెళ్ళి, నాకు అన్నిటికన్నా ఇష్టమైంది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగుల వాడిని అడిగింది. చాలాసేపు బుర్రగొక్కొని తనకు తెలియదన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు, వెళ్ళి ఇంకోసారి రా, నీకు అన్నిటికన్నా ఇష్టమైంది వెంట తీసుకునిరా అని మరిడమ్మ వాణ్ణి పంపేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉంది. చాలామంది చేరి చికిత్స చేస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్సలేమీ పనిచేయలేదు. ఆమె కొడుకును దగ్గరికి పిలిచి, ఇక నేను బతకన్నాయనా, మరిడమ్మ నీకు తెలివితేటలు ఇచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నీ మా నాన్న నువ్వు బతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బతకటం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసొచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైంది తల్లి తప్ప మరేది ముమ్మాటికి లేదు అని. అందుచేత వాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నిటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలు ఈ మరిడమ్మత్తా అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేది అని మరిడమ్మ వెర్రిబాగుల వాడిని అడిగింది. వెర్రిబాగుల వాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైంది తెమ్మని మరిడమ్మ అంది. వెర్రిబాగుల వాడు తల్లిని సంచితో పాటు భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒకచోట చతికిలబడి తన దుస్థితి తలుచుకొని బోరున ఏడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించడం విని వాడు తలెత్తి చూసేసరికి రాధా అనే పిల్ల కనిపించింది. వాడామెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము,
తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వలేకపోవటము చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా? నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసిందే. నేనే కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని చెప్తారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకిష్టమే అన్నాడు వెరిబగలవాడు. వాళ్ళిద్దరూ పెళ్ళాడారు. రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటుంది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేసిస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు తెలుసుకున్నాడు తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైంది ఏదీ లేదని. అందుచేత వాడు రాధను వెంటబెట్టుకుని మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్త, ఈసారి నిజంగా నాకు ఇష్టమైందని తెచ్చాను, నాకు తెలివితేటలేయి అన్నాడు. అలాగా అయితే చెప్పు, కాళ్ళు లేకుండా పుట్టి మొదట రెండు కాళ్ళు సంపాదించి చివరకు నాలుగు కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెరిబాగుల వాడు బుర్రగొక్కోవడం చూసి రాధ వాడి చెవులో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెరిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే, దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది.